విశ్వాసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబర్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు, మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి, అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.